అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. డయాబెటీస్ తో బాధపడుతున్న వాళ్ళు రెడ్ క్యాబేజ్ తీసుకోవడం వల్ల వాళ్ళ రక్తంలో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉన్నాయంటారు. అసలు రెడ్ క్యాబేజ్కి ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటి? రెడ్ క్యాబేజ్లో యాక్చువల్లీ నార్మల్ క్యాబేజ్కి రెడ్ క్యాబేజ్కి మెయిన్ డిఫరెన్స్ వచ్చి పాలిఫినాల్ కంటెంట్ అండి. పాలిఫినాల్స్ అనేవి ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట. సో వాటి వలన డైరెక్ట్గా మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఏమి కంట్రోల్లో ఉండవు. ఓకే, అంటే అవి ఉండటం మూలన ఎక్స్ట్రా కంట్రోల్ ఏమీ రాదు. వాట్ ఐ మీన్ టు సే ఇస్ మీరు నార్మల్ క్యాబేజ్, నార్మల్ కాలీఫ్లవర్, ఎనీ కైండ్ ఆఫ్ క్రూసిఫెరస్ వెజిటబుల్, క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రాకలీ, ఈవెన్ ముల్లంగి టు అన్ ఎక్స్టెంట్, ఇవి ఏవి తీసుకున్నా మీ బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ అవుతుంది. ఓకే, రెడ్ క్యాబేజ్ స్పెషాలిటీ అది కాదు. బ్లడ్ గ్లూకోజ్ కంటే కూడా యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్ ఎక్కువగా ఉండటం మూలాన రెడ్ క్యాబేజ్లో, అది కూడా కుక్ చేయకుండా రా ఫామ్లో సలాడ్ లాగా కానీ రైతా లాగా కానీ తీసుకున్నప్పుడు ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీకి బెటర్గా అందుతాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నప్పుడు ఏంటంటే మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం కూడా ఎక్కువ ఉంటుంది. ఈ హై బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఉండటం వలన బాడీలో ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది, ఏజింగ్ ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది. ఇది కంట్రోల్ చేయడానికి మనకి రెడ్ క్యాబేజ్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి. కాబట్టి లాంగ్ టర్మ్లో ఏజింగ్ ప్రాసెస్ కంట్రోల్లో ఉన్నప్పుడు మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కేవలం పర్పుల్ క్యాబేజ్, రెడ్ క్యాబేజ్ ఇట్లా ఒక స్పెసిఫిక్ వెజిటబుల్ మీద ఫోకస్ చేసే బదులు ఓవరాల్గా మనం కలర్ఫుల్గా ఉన్నటువంటి వెజిటబుల్స్ మన డైట్లో ఎక్కువ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే బ్లడ్ గ్లూకోజ్ డెఫినెట్గా కంట్రోల్లో ఉంటుంది. ఓకే, లహరి గారు, డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు పికిల్స్ తినొచ్చా? ఏ పికిల్స్ తింటే మంచిది? లేదు అసలు పికిల్స్ ఏది తినకుండా ఉంటే మంచిది? ఏ పికిల్స్ అయినా కానీ సాల్ట్ కంటెంట్ ఉంటుందండి. పికిలింగ్ అనే ప్రాసెసే సాల్ట్లో ప్రిజర్వ్ చేయటం అనేది. సో పికిల్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే సాల్ట్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటారు. సాల్ట్ అనేది మీరు పికిల్ తీసుకున్నారనుకోండి, కూర తిన్నట్టు స్పూన్తో పికిల్ తీసుకుని తినరు కదా, ఏం చేస్తారు, ఏదైనా ఒక సైడ్ డిష్తో తీసుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ సైడ్ డిష్ ఈదర్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అయి ఉంటాయి, లేదంటే లంచ్ డిన్నర్లో చేసేటువంటి రోటీ కానీ లేకపోతే రైస్ కానీ. సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు, సైడ్ డిష్ కూడా ఎక్కువ తీసుకుంటారు ఆ సాల్ట్కి కాంపెన్సేషన్గా. సో ప్రాబ్లం డైరెక్ట్గా పికిల్తో రాకపోయినా దాన్ని మీరు దేనికి అకంపెనిమెంట్గా తీసుకుంటున్నారు అనేది మన కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉన్నది అయినట్టయితే కనుక అది డయాబెటీస్ వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో పికిల్స్ డైరెక్ట్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెంచకపోయినా సరే, ఒకవేళ వాళ్ళకి హైపోటెన్షన్ ఉందనుకోండి, హై బ్లడ్ ప్రెషర్, ఇందులో ఉండేటువంటి సోడియం మూలాన హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. ప్లస్ వీళ్ళు ఈ పికిల్ని ఇడ్లీతోనో దోశతోనో, పికిల్ ఉంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో ఇడ్లీ తీసుకోవడం, దోశ తీసుకోవడం, రైస్తో పికిల్ కలుపుకొని తింటాం, ఇట్లాంటివి చేసినప్పుడు మరి ఆటోమేటిక్గా బ్లడ్ గ్లూకోజ్ కూడా పెరుగుతుంది. సో డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ రెండు రకాలుగాను, ఒకటి బ్లడ్ గ్లూకోజ్కి, ఒకటి హైపర్ టెన్షన్కి పికిల్స్ కారణమవుతాయి. అట్లా అని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ నాలెడ్జ్తో కూడుకున్న అవేర్నెస్ ఉండటం మూలాన రెగ్యులర్గా అంటే ప్రతిరోజు పికిల్ వేసుకుని తినేటువంటి అలవాటు మానుకోవాలి. ఏదైనా స్పెషల్ అకేషన్స్కో లేకపోతే సమ్మర్లో కొత్త ఆవకాయ పెట్టారనుకుంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవటం వరకు, అంతవరకు తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదం లేకుండా చూసుకోవటం అనేది ఇంపార్టెంట్ అండి. అలవాటుగా ప్రతిరోజు తీసుకోవటం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, లహరి గారు, కొంతమందికి డయాబెటిక్ అనేది బోర్డర్లో ఉంది అని చెప్తూ ఉంటారు డాక్టర్లు, అటువంటి వారికి ఎటువంటి ఆహార నియమాలు పాటిస్తే షుగర్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది? సో మీరు అనేది ప్రీ డయాబెటీస్ అండి, యూజువల్లీ బోర్డర్ లైన్ అంటే ప్రీ డయాబెటీస్. సో అక్కడ నుంచి షుగర్కి ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండాలి అంటే అక్కడ దాకా రావడానికి ఏం చేశారో అవన్నీ ఆపేయాలి. జనరల్లీ ప్రీ డయాబెటీస్ ఎందుకు వస్తుందండి, లైఫ్ స్టైల్లో తేడాలు ఉంటే వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో అప్పటిదాకా ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్, అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, 99% ఆఫ్ ద టైమ్స్ బయట నుంచి తెచ్చుకుని తినేటువంటి ఫుడ్ ఎక్కువ ఉంటుంది. ఆ బయట నుంచి అంటే బయట నుంచి ఆర్డర్ చేసుకున్న ఫుడ్ కానీ, బయటకు వెళ్ళి తిన్న ఫుడ్ కానీ, లేదా బయట నుంచి షాప్లో కొనుక్కొని తెచ్చుకునేటువంటి ఫుడ్ కానీ, షాప్లో కొనుక్కొని తెచ్చుకునేటువంటి మన బిస్కెట్స్ కానీ, జంక్ ఫుడ్ కానీ, కాఫీ టీలు ఎక్కువ తీసుకోవడం కానీ, ఇట్లాంటివి ఫుడ్స్ విషయంలో. నెక్స్ట్ వచ్చేసి టైమింగ్స్ విషయంలో, అగైన్ 80% ఆఫ్ ద పీపుల్ ఇర్రెగ్యులర్ టైమ్స్లో తీసుకోవటం మూలాన కూడా ప్రీ డయాబెటీస్ రావడం అవుతుంది. ఇది డైట్ విషయంలో. అండ్ అడిషనల్లీ లైఫ్ స్టైల్లో కూడా ఇర్రెగ్యులర్ టైమింగ్స్ అనేవి లైఫ్ స్టైల్ కింద కూడా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ పూర్తిగా లేకపోవడం, ఏ రకంగానూ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం
కూర్చున్న దగ్గర నుంచి కనీసం 8 గంటల పాటు అసలు కదలకుండా ఉండటము, మొత్తం రోజు మొత్తం మీద 1000 అడుగులు కూడా వేయకపోవడము, ఇది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉండడం ఒకటి. దానికి సంబంధించి స్ట్రెస్ ఉంటే ఏం చేస్తున్నారండి, ఆ స్ట్రెస్కి కారణం ఏంటి, దాన్ని ఎట్లాగా అడ్రస్ చేయాలన్నది వదిలేసి ఎప్పటికప్పుడు టెంపరీ ఫిక్స్లుగా కాఫీలు, టీలు, సిగరెట్స్ ఇట్లాంటివి వాడుతున్నారు. బియాండ్ దట్ ఫుడ్, వీకెండ్స్ వచ్చినాయంటే బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవటం ఇట్లాంటివి. అండ్ ఫైనలీ నిద్ర, టైంకి నిద్ర ఉండడం లేదు, అట్లాగే తగినంత నిద్ర ఉండడం లేదు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్రీడయాబెటీస్కి కారణమవుతున్నాయి కాబట్టి ఇవన్నీ అడ్రస్ చేస్తే కానీ ప్రీడయాబెటీస్ నుంచి డయాబెటీస్కి వెళ్లకుండా ఆపలేరు. ప్రత్యేకించి ఈ ఫుడ్ తీసుకుంటే డయాబెటీస్కి వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తుందని చెప్పలేమండి. ప్రతి ఒక్క ఫ్యాక్టర్ అడ్రస్ చేస్తేనే అక్కడ మీరు ఫుల్ స్టాప్ పెట్టి రివర్స్ చేసుకోగలుగుతారు. ఓకే లహరి గారు, డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు, కొంతమంది జెంట్స్ చూసినట్లయితే పల్లెటూరు వాతావరణంలో ఉన్న వాళ్ళు కళ్ళు తాగడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు, అలాగే మద్యం సేవించడానికి, స్మోక్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అసలు డయాబెటీస్ ఉన్నవాళ్ళు మద్యం సేవించవచ్చా, కళ్ళు తాగచ్చా, తాగితే వారి మీద, వారి ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది? కళ్ళు, ఇట్ డిపెండ్స్ ఆన్ వెదర్ ఇట్ ఈస్ ఆల్కహాలిక్ ఆర్ నాన్ ఆల్కహాలిక్ అండి. టు అన్ ఎక్స్టెంట్ నాన్ ఆల్కహాలిక్ ఉందనుకోండి, అప్పుడు కొంత డ్యామేజ్ తక్కువ ఉంటుంది, బట్ అందులో కూడా మనకి ఫర్మెంటబుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. సో బ్లడ్ గ్లూకోజ్ మీద ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అది కాకుండా అదర్ ఆల్కహాలిక్ డ్రింక్స్ అనుకోండి, దాంట్లో కార్బోహైడ్రేట్స్, కొన్నిట్లో కార్బోహైడ్రేట్స్ ఉండవు. యాక్చువల్లీ కార్బోహైడ్రేట్ కంటెంట్ లేనప్పటికీ దాంట్లో ఆల్కహాల్ని, అట్లాగే కాక్టైల్స్ లాంటివి తీసుకున్నట్టయితే దాంట్లో కొంత షుగరీ డ్రింక్స్ అవడం మూలాన కార్బోహైడ్రేట్ ఉండే అవకాశం ఉంది. సో ఆ ఆల్కహాల్ని ప్రాసెస్ చేయడానికి మన లివర్ మిగతా చేయాల్సిన పనులు పక్కన పెట్టేయటం మూలాన కొంత బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్కి మన లివర్ పాత్ర కూడా ఉంటుంది. సో లివర్ ఆల్కహాల్ మీద ఫోకస్ చేయటం మూలాన బ్లడ్ గ్లూకోజ్ కూడా ప్రాబ్లం వస్తుంది. ప్లస్ మనకి ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ అయిన కొద్దీ విసెరల్ ఫ్యాట్ అనేది పెరుగుతుందండి. విసెరల్ ఫ్యాట్ అంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం. ఈ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకున్నప్పుడు బ్లడ్ గ్లూకోజ్ కూడా కష్టమవుతుంది, బ్లడ్ గ్లూకోజ్ రెగ్యులేషన్, ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే బ్లడ్లో గ్లూకోజ్ సర్క్యులేట్ అవుతుంది కానీ సెల్స్లోకి గ్లూకోజ్ అబ్జార్బ్ చేసుకోలేదు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్కి కూడా ఆల్కహాల్ ఇంటేక్, ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇంటేక్ అనేది కారణమవుతుంది. స్మోకింగ్ విషయానికి వస్తే అది డైరెక్ట్గా లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, అట్లాగే స్మోకింగ్ ఇన్ఫ్లమేషన్ని కూడా పెంచుతుంది. ఈ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఆర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కానీ, ఇవన్నీ కూడా క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారు. ఆటోమేటికలీ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంది ఈ డిసీజెస్ అన్నీ ఉన్నప్పుడు, దానికి తోడు స్మోకింగ్ కూడా యాడ్ అయినట్టయితే ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్ ఇంకొంత ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏజింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. సెల్యులర్ లెవెల్లో డ్యామేజ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మీరు డైరెక్ట్గా బ్లడ్ గ్లూకోజ్ మీద ఇంపాక్ట్ చూసినా చూడకపోయినా డ్యామేజ్ అయితే జరుగుతుంది. ఓకే